గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుండి పద్మావతి గారు పంపించారు. కార్తీక మాసంలో స్నానాలు చేయాలి అంటారు కదా, వృద్ధులు రోగగ్రస్తులు స్నానాలు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, ఎలా అని అడుగుతున్నారు. అందుకనే స్నానాలని 7 విధాలని చెప్పారు వాళ్ళు. ఆపోష్టాధిపర్ మంత్రం ఆపోష్టామ యో భూస్థాన ఊర్జితాతన మహి రణాయ చక్ష చేయవ శివదమోరస కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో చేసే స్నానాన్ని మాంత్ర స్నానం అన్నారు. అది అందరికీ రావు కదా. అంచేత భస్మను ఆగ్నేయం, వృద్ధులు రోగగ్రస్తులు అయిన వాళ్ళు స్నానాన్ని కానీ చేసినట్టయితే రోగం పెరుగుతుంది. కాబట్టి భస్మం అంటే శివుని ఆలయం నుంచి తెచ్చుకున్న విభూతి ఏదైతే ఉందో దాన్ని తల మీద చల్లుకున్నట్టయితే స్నానం చేసిన దాంతో సమానం. వాళ్ళు స్నానం చేసినట్లే. గోరజస వాయువ్యం, గోరజస అంటే ఆవులు తిరిగేటటువంటి ప్రదేశంలో ఉండే ధూళిని తల మీద చల్లుకుంటే అది వాయువ్య స్నానం. నాభేరథ ప్రక్షాళన మూర్ధ్వం ఆర్ద్రవాసస సమ్మార్జనం కాపిలం, పూజ చేసేటటువంటి సందర్భంలో మూత్రించవలసి వస్తే ఎవరైనా మధుమేహ వ్యాధిగ్రస్తులుంటే బొడ్డు నుంచి క్రింది వరకు స్నానాన్ని చేసి పైనుండే శరీరాన్ని తడిగుడ్డుతో తుడుచుకుంటే అది కాపిల స్నానం. అలాగే ఆతపం, ఏదో విమానంలో ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడా స్నానం చేసే అవకాశం ఉండదు, అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే పక్కనుండే కిటికీకి సంబంధించిన చిన్న రెక్కలా ఉంటుంది, దాన్ని ఎత్తి ఆ సూర్యుడిని చూసినా సూర్యకిరణాలు మీద పడేలా చేసినా ఆతపం, అది ఆతప స్నానం. ఇలా 7 విధాలైన స్నానాలని చెప్పారు. ఉత్తమం మానసం స్నానం విష్ణుస్మరణ పూర్వకం. ఏ స్నానాన్ని చేస్తున్నా సరే ఆ గోవింద గోవింద అంటూ విష్ణు స్నానాన్ని కానీ అంటే విష్ణు స్మరణతో స్నానాన్ని కానీ చేస్తే వృద్ధులకి రోగగ్రస్తులకి సకాలంలో స్నానం చేయకపోయినా కూడా స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తానని వేదం తెలియజేస్తుంది. కాబట్టి అలా చేయడం ఉత్తమం. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకులు అడిగిన సందేహాలను శాస్త్రోక్తంగా సమాధానాలు చెప్పి నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.